హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రికీ టిక్కీ నైంటీ నైన్ ఈరోజు స్పెషల్ అయితే చూస్తున్నారు కదా వా ఫ్రాన్స్ ఫ్రై అది కూడా ఆయిల్ చాలా తక్కువలో ఫ్రై ఇంత సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇలా పచ్చి రొయ్యల్ని ఒక పావు కేజీ తీసుకోండి పెద్ద రొయ్య తీసుకోండి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని డైరెక్ట్ అలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ ఉంచండి స్టవ్ అయితే హై ఫ్లేమ్ పెట్టద్దు ఎందుకంటే ఆల్రెడీ బాండి హీట్ అవుతుంది కదా కాబట్టి ఆ హీట్ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా మొత్తాన్ని సైడ్కి ఇలా తీసుకుంటే రొయ్యలు చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి చూసారు కదా రొయ్యల నుంచి వాటర్ కూడా వస్తుంది అంటే ఇవి మగ్గుతున్నట్టు అనమాట ఈ వాటర్ ఇలా వచ్చేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి ఎందుకంటే వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి చూసారు కదా వాటర్ డ్రై అవడం కోసం ఇలా మిక్స్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి రెస్టారెంట్కి మించిన టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంట్లో ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇందులోనే వాటర్ డ్రై అయ్యాక సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు స్పైసీకి మాత్రం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇవి స్పైసీ ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు అంటే చిన్న టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఎక్కువ వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చిల్లీస్లా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ కోసం వేసుకోండి ఇది ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ అనమాట ధనియాలు అన్నీ మిక్స్ చేసి చేసుకుంటాం కదా ఆ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి చూసారు కదా రొయ్యలు ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ రొయ్య కూడా చాలా టేస్ట్ ఉంది ఇందులో టమాటా సాస్ వేసి నంచుకుని తింటే ఉంది వా చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్కి మించిన టేస్ట్ అయితే ఉంది పక్కా చెప్తున్నాను చాలా బాగుంది ఇంట్లో చేసుకుంటే హెల్తీ ఫుడ్డే కదా ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో రిక్కి టిక్కి నైన్టీ నైన్కి కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూసారు కదా ఒక ప్లేట్లోకి కూడా సర్వ్ చేసుకుంటున్నాం నేనైతే అబ్బా ఇంకా ఉంటే బాగుండు రొయ్యలు అనిపించింది అంత టేస్ట్ ఉంది ఇలా సర్వ్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వదలకుండా తింటారు మీరైతే ఇలా ట్రై చేయండి నేను చెప్పానని కాదు కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంది ఎనీవే వీడియో అయితే వాచ్ చేశారు కదా మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం రిక్కీ టిక్కీ నైంటీ నైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్